టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. రేపు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అదే విధంగా పెద్దకూరపాడు సత్తెనపల్లితో పాటు తాటికొండలో కూడా ఈ నెల 27న బాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు వైసీపీ శ్రేణులు చంద్రబాబు సిగ్గు సిగ్గు అంటూ ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో బాబును అడుగు పెట్టనివ్వమని వైసీపీ అనుకూల సంఘాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో బాబు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సుమిత్ర, పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కూడా బాబు పర్యటన 25, 26, 27 తేదీల్లో ఖరారైన నేపథ్యంలో ఇక్కడైతే కొంత టెన్షన్ అయితే నెలకొంది. ఎర్రగొండపాలెం సంఘటన మరొక ముందే ఇక్కడ కూడా దళిత సంఘాలు బాబు గో బ్యాక్ అంటూ, బాబు సిగ్గు సిగ్గు అంటూ ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో తెలుగుదేశం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎర్రగొండపాలెంలో ఇప్పటికే ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, ఎన్ఎస్జీ కమాండర్ సంతోష్ కుమార్ కూడా గాయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బాబు పర్యటన కొంత ఉద్రిక్తత, ఉత్కంఠత అయితే నెలకొంది సుమిత్ర. అయితే బాబు పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే తెలుగుదేశం నాయకులు పత్తిపాటి పుల్లారావు, అదేవిధంగా బొమ్మాలపాటి శ్రీధర్ బాబు పర్యటన అడ్డుకుంటే సహించేది లేదని ఇప్పటికే మీడియా పరంగా కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దళిత సంఘాలు కూడా బాబు గో బ్యాక్ అంటూ వారు కూడా ప్రతిఘటించే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడులో బాబు పర్యటన ఎలాంటి సంఘటనలకు దారితీస్తుందని ఉత్కంఠత అయితే నెలకొంది సుమిత్ర. అలాగే రవిచంద్ర, కొన్ని చోట్ల అసలు చంద్రబాబుని రానివ్వము అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. మరి అలాంటి చోట్ల ఏమైనా పర్మిషన్స్ విషయంలో పోలీసులు ఏమైనా వెనకడిగేసే అవకాశం ఉందా? అదే ఇప్పటికిప్పుడు డీజీపీకి అయితే ఆల్రెడీ తెలుగుదేశం లేఖలైతే రాసింది. ప్రతిపక్ష నేత, అదేవిధంగా కేంద్ర బలగాలతో ఉన్న జెట్ కేటగిరీ ఉన్న అధినేతకి ఇలాంటి పరిస్థితులు నెలకొనడం, మంత్రి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఆదిమూలపు సురేష్ రంగంలో దిగి చంద్రబాబును రానివ్వమని అనడం, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ రాజధాని ప్రాంతం, అదేవిధంగా సచివాలయానికి కోతవేటు దూరంలో, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ కూడా దగ్గరగా తాటికొండలో చంద్రబాబు పర్యటన అనేది కొంత ఉద్రిక్తత అయితే దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇది పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏందనేది ఇంకా సమయం ఉంది కాబట్టి కొంత తెలిసే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ బాబు పర్యటన అయితే మాత్రం టోటల్ గా ఉద్రిక్తత, ఉత్కంఠత అయితే దారితీసే పరిస్థితులు ఉన్నాయి సుమిత్ర. Right, thank you Ravichandra for the updates.